టీఆర్ఎస్ విజయంతో దేశంలో బీజేపీ పనైపోయిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ చర్యలను కన్నడ ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు. దుర్మార్గంగా అధికారం చేపట్టాలని కుట్రలు చేసిన బీజేపీకి ఈ ఫలితం చెంపపెట్టులాంటిదన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారని దాని ఫలితమే ఈ తీర్పు అన్నారు భట్టి విక్రమార్క. కర్ణాటక ఎన్నికలు ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి మేము ముందున్నామని చెప్పి కర్ణాటక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అద్భుతమైనటువంటి తీర్పుగా నేను భావిస్తాను. దేశ ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి పైన తప్పుడు కేసులు పెట్టి ఆ తప్పుడు సెక్షన్తో 2 ఏళ్లు జైలు శిక్ష పడేటట్టుగా చేసి తద్వారా వారి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయటంతో ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడిగా ఈ దేశ ప్రజలంతా కూడా భావించారు. ఏ దేశంలో కూడా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాన్ని కూడా సమాన స్థాయిలో గౌరవించడం అనేది ఆయా రాజ్యాంగాలు ఇచ్చినటువంటి హక్కు. విద్వేషాలను రెచ్చగొట్టి మతం పేరు మీద రకరకాలైనటువంటి రక్తపాతాన్ని సృష్టించి తద్వారా అధికారాన్ని చలాయిస్తూ ఏదో రకంగా ఈ దేశ దోపిడీ చేసి తనకు సంబంధించినటువంటి కార్పొరేట్ శక్తులకి దోచిపెట్టొచ్చనేటువంటి ఆలోచనతో పాలన చేస్తున్నటువంటి బౌళ జాతి సంస్థలకు సంబంధించిన రాజకీయ పార్టీగానే భారతీయ జనతా పార్టీని చూడొచ్చు. ఢిల్లీ నుంచి విజయ కేతనం ఎగరేసి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, ఈ దేశ సంపదనే ప్రజల సంపదనే ప్రజలకే ఉంచడం కోసం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి కృషిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి దార్శనికతని ఈరోజు ప్రజలు గుర్తించి ఈ దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవబోతున్నారనేటువంటి సంకేతాలు కర్ణాటక ఎన్నికల ద్వారా మనకు చాలా స్పష్టంగా కనిపించాయి.